హే గైస్, సో ఇప్పటి నుంచి మన గేమింగ్ విత్ ఎల్కేఎస్ అనే సెకండ్ ఛానల్లో ఐడి సేల్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, మంచి చాలా అల్ట్రా ప్రో ఐడి, లెవెల్ వచ్చేసి 73 అండ్ చాలా అంటే చాలా ప్రో కలెక్షన్ ఉంది. సో ఈ వీడియో చూసిన తర్వాత, సో ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కలెక్షన్ మొత్తం చూసేసి బై చేయండి, ఓకేనా? సో ఇదేనమాట మ్యాటరు. హే గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే సర్వ్ బోర్డ్ యూజ్ చేసి ఫ్యాక్టరీ పైకి ఎక్కడం ఎలా అనమాట, ఓకేనా? అండ్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను సర్వ్ బోర్డ్ యూజ్ చేసి ఫ్యాక్టరీ మీదకి ఎక్కడం ఎలా అని చెప్పేసి. అండ్ దానికోసం టూ వేస్ ఉన్నాయని చెప్పాను, అంటే రెండు విధాలుగా ఫ్యాక్టరీ మీదకి ఎక్కవచ్చు అని చెప్పాను. అందులో ఫస్ట్ మెథడ్ చెప్పాను అండ్ ఇది వచ్చేసి సెకండ్ మెథడ్ అనమాట. అండ్ నేను ఆ వీడియోకి 5K టార్గెట్ ఇచ్చాను, అది 5K టార్గెట్ కంప్లీట్ అవ్వగానే సెకండ్ వీడియో చేస్తానని. అండ్ చాలామంది చాలా సక్సెస్ ఇచ్చారు దానికి, అందుకోసమే ఇప్పుడు సెకండ్ ట్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట, ఓకేనా? అండ్ ఆ వీడియోలో సో నేను సోలోగా ఎక్కానమాట, ఇందులో కూడా సోలోగానే ఎక్కాలి, ఓకేనా? ఆ వీడియోలో కూడా మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే డికాయ్ గ్రానైట్ ఒకటి తీసుకున్నాము అండ్ సర్ఫ్ బోర్డ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట, ఓకేనా? అండ్ ఈ వీడియోలో కూడా సో సర్ఫ్ బోర్డ్ అండ్ డికాయ్ గ్రానైట్స్, దాంతోపాటు మనకి సుమోన్ ఎయిర్ డ్రాప్ అనేది కావాలన్నమాట. ఎయిర్ డ్రాప్ అనేది సో బౌండీ ప్లేస్లో ఎయిర్ డ్రాప్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ రిక్వైర్మెంట్స్ అన్ని మీకు దొరికిన తర్వాత గేమ్లో సో డికాయ్ గ్రానైట్స్ అండ్ సర్ఫ్ బోర్డ్ ఇవి రెండు దొరికేసిన తర్వాత సో డికాయ్ గ్రానైట్స్ నేను యాస్టేజ్గా వీడియోలో ఎలా వేస్తున్నానో అలా వేయండి అనమాట, ఓకేనా? సో నేను ఆడేది స్క్వాడ్ అనమాట, కాకపోతే నేను సోలోగానే ఎక్కాను అనమాట. చూడండి, నేను ఎక్కింది సోలోగానే, నా టీమ్మేట్ సపోర్ట్ అయితే ఏం తీసుకోలేదు, డికాయ్ గ్రానైట్స్ వేసాను. ఆ రెండు డికాయ్ గ్రానైట్స్ యూజ్ చేసేసి సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాండ్ మీదకి ఎక్కుతాను అనమాట. ఈ స్టాండ్ మీదకి ఎక్కేసి దాని తర్వాత సర్వ్ బోర్డ్ నుంచి ఫ్యాక్టరీ మీదకి ఎక్కుతాను, ఓకేనా? అండ్ మనకి రానున్న రోజుల్లో సర్వ్ బోర్డ్ అనేది ర్యాంక్డ్ మోడ్లోకి తీసుకురావచ్చు. ఒకవేళ తీసుకొస్తే డికాయ్ గ్రానైట్స్ లేకపోయినా మన టీమ్మేట్స్ సహాయంతో మన ఫ్యాక్టరీ మీదకి అయితే ఎక్కువచ్చు అనమాట, ఓకేనా? ఎందుకంటే గ్లూ వాల్స్ అనేది సో మనకి అన్ని సిచ్యువేషన్లో దొరికితే దొరకవు, ఒక్క సర్వ్ బోర్డ్ దొరికితే మనం ఈజీగా ఇది ఫ్యాక్టరీ మీదకి ఎక్కువచ్చు, ఓకేనా? సో ప్రజెంట్ అయితే ఇది క్లాసిక్లోనే మనకు వర్క్ అవుతుంది. అండ్ టోటల్గా నేనైతే ఇలా వచ్చేసాను అనమాట స్టాండ్ పైకి, అండ్ మీరు కూడా ఇలాగ వచ్చేయండి. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే నేను ఎయిర్ డ్రాప్ పెట్టుకోమని చెప్పాను కదా, ఎయిర్ డ్రాప్ అనేది మనం ఈ స్టాండ్ మీద వేసుకోవాలి. సో నేను చెప్పాను కదా పొజిషన్లో, సో కరెక్ట్గా కింద పడకుండా స్టాండ్ మిడిల్లో వేయండి. మీరు అడ్జస్ట్ చేశారంటే అది కింద పడే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు మిడిల్లో వేసారంటే అది కింద అయితే పడుతుంది, డైరెక్ట్గా స్టాండ్లో పడుతుంది అనమాట, ఓకేనా? అండ్ మీరు సుమన్ ఎయిర్ డ్రాప్ పెట్టుకుంటారు కాబట్టి అది ఎనేబుల్ అయ్యేలోపు మీరు గేమ్లో లూట్ చేసుకోవచ్చు, అండ్ డికాయ్ గ్రానైట్స్ కానీ అండ్ సర్వ్ బోర్డ్ కానీ లూట్ చేసుకోవచ్చు. ఈ లోపు మనకి ఇది కూడా యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసి పైకి ఎక్కాలన్నమాట, ఓకేనా? పైకి ఎక్కిన తర్వాత వన్స్ ఈ సర్వ్ బోర్డ్ ఈ సుమన్ ఎయిర్ డ్రాప్ అనేది కింద పడనివ్వండి. సో తర్వాత టాస్క్ చూద్దాం. సో వచ్చేసింది మనం బుజ్జి బుల్లి ముండ, ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇందులో ఉన్నాయి కూడా లూట్ చేసుకుందాం, ఎందుకంటే వచ్చింది కదా. సో వచ్చిన తర్వాత ఇది కింద పడిన తర్వాత లూట్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు ఫస్ట్ అయితే దీని మీదకి ఎక్కండి. ఎక్కిన తర్వాత సో మన ఫేసింగ్ అనేది ఫ్యాక్టరీ పైకి పెట్టండి, ఫ్యాక్టరీ మీదకి మన ఫేసింగ్ పెట్టి సర్వ్ బోర్డ్ ఆన్ చేసి సో రన్ బటన్ మీద క్లిక్ చేసి టక్కా టక్కా మనీ రెండుసార్లు జంప్ కొట్టారంటే ఇలా ఫ్యాక్టరీ మీదకి అయితే వచ్చేస్తాం అనమాట, ఓకేనా? సో మీ అందరికీ చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఇది కూడా చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ అనమాట. అండ్ ఇప్పుడైనా వీడియోని ఖచ్చితంగా లైక్ కొట్టండి, ఓకేనా? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి అనమాట. సో చాలా అంటే చాలా సపోర్ట్ ఇవ్వండి గాయస్ దీనికి, ఎందుకంటే అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనమాట. ఇప్పటివరకు అయితే ఎవరు చేయలేదు అనుకుంటా, ఎవరు చేయలేదు సర్వ్ బోర్డ్ యూజ్ చేసి ఫ్యాక్టరీ మీదకి ఎక్కడం, ఇవి ఈ టైప్లో ఎక్కడం అయితే ఎవరు చెప్పలేదు అనమాట, ఓకేనా? అండ్ ఇది సోలోగా మీరు ఎక్కొచ్చు అనమాట, ఓకేనా? నేను స్క్వాడ్ మ్యాచ్లో ఆడుతున్నప్పుడు ట్రై చేశాను, ఎందుకంటే అసలు నేను టైం వేస్ట్ చేయకూడదని చెప్పేసి మా స్క్వాడ్ మేట్తో అసలు ఇవి లూట్ చేయించాను అనమాట, సర్వ్ బోర్డ్ అవి ఇవి వెంటనే వచ్చేసి ఎక్కేసాం. అండ్ కిల్స్ చేస్తే ఆటోమేటిక్గా సుమోన్ ఎయిర్ డ్రాప్ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే, ఓకేనా? సోలో అంటే సోలోగా సో మనం ఈ ఫ్యాక్టరీ అనేది క్లెయిమ్ చేయొచ్చు, ఓకేనా? ఇలా క్లెయిమ్ చేసిన తర్వాత క్లాస్కోలో ట్రై చేయండి, క్లాస్కోలో డికాయ్ గ్రానైట్స్ ఉన్నాయా లేవా. ఒకవేళ క్లాస్కోలో డికాయ్ గ్రానైట్స్ ఉన్నా లేకపోయినా సో మనకి సర్వ్ బోర్డ్ ఉండదు, సారీ. సో క్లాస్కోలో వర్క్ అవ్వదు, క్లాస్కోలో కూడా ఎక్కొచ్చు కాకపోతే గ్లూ వాల్స్ యూజ్ చేసి అన్లిమిటెడ్ పెట్టుకున్నప్పుడే అవుతుంది, అది నార్మల్ క్లాస్కోలో తవ్వదు అనమాట, ఓకేనా? సో ఇదనమాట గా సో ప్రజెంట్ అయితే మనకి ట్రిక్ క్లాసిక్లోనే వర్క్ అవుతుంది, ఎందుకంటే మనకి క్లాసిక్లోనే డికాయ్ గ్రానైట్స్ ఉన్నాయి అండ్ సర్వ్ బోర్డ్ మెయిన్ సర్వ్ బోర్డ్ అయితే క్లాసిక్లోనే ఉంది. ఇన్ ఫ్యూచర్లో సో మళ్ళీ ఏమైనా అప్డేట్ తర్వాత తీసుకురావచ్చు అనుకుంటే తీసుకురావచ్చు ఫ్రీ ఫైర్ వాళ్ళు. సో అంతా వాళ్ళ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది తీసుకొస్తే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి అనేది తెలిసిన తర్వాత వాళ్ళు తీసుకొస్తారు. సో ఇంకా గ్లైడర్ లాగా తీసుకొచ్చి మళ్ళీ రిమూవ్ చేయకూడదు కదా అందుకని. సో కాకపోతే ఏంటి అంటే
ఈ ట్రిక్ మీ అందరూ యూస్ చేయండి. సో నార్మల్గా ఎందుకంటే సో నార్మల్గా ఎవరైనా ఎనిమిస్ ఉన్నారనుకోండి, సడన్ ట్విస్ట్ ఇయ్యచ్చు వాడు, వాళ్ళకి ఎలా ఎక్కాడరా బాబు బ్లూ వాల్ వేయకుండా అని చెప్పేసి. ఓకేనా, సో ఇక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఫ్యాక్టరీ మీద నుంచి మనం లోపల నుంచి అని దిగొచ్చు, లేదని అంటే మనం సర్ఫ్ బోర్డ్ ఉంది కాబట్టి మనం సర్ఫ్ బోర్డ్ మించి కింద దిగాలి. ఇలా ఉరుక్కుంటూ వచ్చి సర్ఫ్ బోర్డ్ ఆన్ చేసి రన్ బటన్ మీద ప్రెస్ చేసి రెండు సార్లు జంప్ కొట్టారంటే మళ్ళీ యాసిడ్గా కిందకి దూకేస్తారు. మనం సర్ఫ్ బోర్డ్ మించి ఎంత కిందకి దూకినా మనకి హెల్త్ అనేది అస్సలు డ్యామేజ్ అవ్వదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టరీ మీద నుంచే కదా, భీమశక్తి ద్వారా నుంచి కూడా మీరు దూకేరు సర్ఫ్ బోర్డ్ యూస్ చేసి అని అంటే మీకు హెల్త్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఓకేనా, సో ఇదనమాట సర్ఫ్ బోర్డ్ వల్ల ఉన్న అడ్వాంటేజ్. ఎంత హైట్లో నుంచి దూకినా డ్యామేజ్ అయితే అసలు మైనస్ అవ్వదు. ఓకేనా, సో ఇదనమాట వీడియో గాయస్. సో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మీ చాలా రోజులు వెయిట్ చేయించాను ఈ వీడియో కోసం. సో మీరు అందరూ వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ గాయస్. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకోసం చాలా చాలా తీసుకొస్తూనే ఉంటాను, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను అనమాట. ఓకేనా, అండ్ మరి బై బై లవ్ వీడియో లింక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ వద్దాం. సీ యూ లేటర్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, సో మరి వెళ్ళొస్తాను. సీ యూ లేటర్. We'll be right back.